హాయ్ శ్రవంతి హాయ్ మ్యామ్ సో లవ్లీ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ శ్రవంతి యా మ్యామ్ తను ఆ మేర్ సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చింది యా మ్యామ్ అప్పుడు గుర్తుంది నాకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎక్కడో చూసాను ఎక్కడో చూసానని రీకలెక్ట్ రీకలెక్ట్ అవ్వు మ్యామ్ ఎందుకంటే ఫోర్ మంత్స్ చేసావా ఫైవ్ మంత్స్ చేసావు త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అది మధ్యలో బ్రేక్స్ బ్రేక్ చేసావు అవును సో బ్రేక్ లో నాకు తెలిసి లాంగ్ కన్వర్జేషన్ అయింది ఎస్ మ్యామ్ తిట్లు పడ్డాయి అంటే మోటివేషన్ అప్పుడు శ్రవంతి నా గుర్తు అనమాట షీ వాజ్ అంటే డిప్రెస్డ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది నాకు కాన్ఫిడెన్స్ కావాలి మీలాగా చేయాలి

అసలు వెయిట్ తగ్గచ్చా లేదా అట్లా చాలా మిస్కన్సెప్షన్స్ ఉండేవి బట్ వన్స్ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత ఇది చాలా సింపుల్గానే అనిపించింది లైక్ దిస్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అని అయితే అనిపించింది మ్యామ్ సో ఇట్ వాజ్ ఆల్ త్రూ ద జర్నీ ఇట్ వాస్ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ వచ్చింది అసలు అదైతే లేకుండే ఎప్పుడంటే అప్పుడు తినడము అలా ఉంటుండే డిసిప్లైన్ అండ్ నిద్ర అంటే బై షార్ప్ టెన్ కి నిద్ర పోవాలి అన్న డిసిప్లిన్ చాలా వచ్చింది మధ్యలో మీ ఫ్రెండ్స్ అవును మమ్మ నా ఫ్రెండ్స్ అందరూ కూడా మీ డైట్ ఫాలో అయ్యారు అండ్ ఆర్ ఆల్ హావింగ్ దేర్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట జాయిన్ అయ్యారు కాకపోతే వాళ్ళు అంత డిటర్మైండ్ అయితే ఫాలో అవ్వలేదు బట్ ఎవ్రీ హాస్ దేర్ మినిమం రిజల్ట్స్ అందరికీ వినీలాని కలవటం ఇంపార్టెంటా వినీలా డైట్ ఇంపార్టెంటా మేడం ని కలిస్తే ఫస్ట్ కాన్ఫిడెన్స్ కలుస్తా చెప్తున్నా సో మాకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు అంటే నన్ను కలిసే కన్నా మీరు ఆన్లైన్ లో అయినా జాయిన్ అవ్వచ్చు ఆల్ ద ఇన్ఫర్మేషన్ నా టీమ్ తీసుకుంటది యాక్చువల్ గా ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ వర్డ్ నీ ద్వారా సో ఐ నీడ్ యువర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ బ్లడ్ వర్క్ మీకు డైట్ చెప్పాలంటే ఆ రెండే నాకు కావాల్సింది డైట్ కంప్లీట్లీ నేనే చూస్తాను ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది రిపోర్ట్ నాకు వచ్చేస్తుంది సో వినీలాని కలవాలి కలవాలి అంటే డైట్లు ఇవ్వడానికి టైమే ఉండదు వినీలా దగ్గర సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఇన్ఫర్మేషన్ పీపుల్ ఆర్ క్రేజీ టు మీట్ మీ సో వినీలా డైటే వర్క్ అవుతుంది అంటే ఏ డైట్ అయినా వర్క్ అవుతుంది డెడికేషన్ ఉంటే బట్ ఐ గివ్ స్పెషల్ కేర్ అంటే వీక్లీ వీక్లీ ఐ సీ ద ప్రోగ్రెస్ యా మ్యామ్ యా సో నా డైట్ మీకు రెగ్యులర్ గా వచ్చిందా ఎస్ మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఉన్నప్పుడు ఫిజికల్ గా మీతో ఫస్ట్ కలవడం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు ఒక మాట అంటారు నేను చెప్పింది మీరు చేయండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రిజల్ట్స్ అంటారు అరే ఇలా ఎవరు చెప్తారు గంట జిమ్ చేయమంటారు అవి చేయమంటారు ఇవి చేయమంటారు అందరూ వాకింగ్ చేశాను మ్యామ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్డ్గా ఉండమని చెప్తారు కానీ మీరు మినిమమ్ థర్టీ మినిట్స్ వాక్ చేశ్రవంతి అండ్ దెన్ యూ ఫాలో వాట్ ఎవర్ సే అన్నారు ఓకే దిస్ ఈస్ ఫైన్ ఫర్ మీ అనుకున్నాను మ్యామ్ సో మీ డైట్ మీరు చెప్పిన విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తే మాత్రం బ్యూటిఫుల్గా టర్న్అట్ అవ్వచ్చు అనమాట శ్రవంతి ప్రీవియస్ పిక్కి ఇప్పుడు పిక్కి వస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే మెయిన్ లా ఉన్నామా సన్నగా ఉన్నామా అనేది కానీ ప్రాబ్లమే కాదు లా ఉన్నా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు మీరు లావుగా ఉన్నా మీ డ్రెస్సింగ్ ఇంపార్టెంట్ మీ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కానీ హెల్త్ వైజ్ మనం జ్యువెలరీ పెట్టుకుంటాం ఇలా కమ్మలు పెట్టుకుంటాం కాజలు పెట్టుకుంటాం లిప్స్టిక్ పెట్టుకుంటాం అందంగా కనపడాలని ఇన్షర్ట్ చేసుకోవాలని జెంట్స్ అంటే ఎవ్రీబడి వాంట్ వాంట్స్ టు లుక్ గుడ్ సో దాన్ని అంటే జ్యువెలరీ పెట్టుకొని లిప్స్టిక్ వేసుకొని ఇవన్నీ తేని అందము హెల్తీ హెల్తీగా మనం వెయిట్ తగ్గి కొన్ని రోజులు డైట్ చేసి ఇప్పుడు డైట్లో ఉన్నవరా లేదు మ్యామ్ ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్ అయితే బ్రేక్ అయింది కానీ నేను నేను అవ్వలేదు ఎయిట్ అంతే పెరిగాను మ్యామ్ ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను రీజాయిన్ అవ్వాలి అని అనుకున్నాను మ్యామ్ బికాస్ నా ఐడియల్ వెయిట్ లోకి రావాలి అని చెప్పి బట్ వన్ థింగ్ మ్యామ్ అంటే దిస్ ఇస్ మీరు అడగకపోయినా నేను చెప్పాలి యాజ్ అ రెస్పాన్సిబుల్ క్లయింట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు వచ్చి ప్రమోషనల్గా చేస్తారని అనుకుంటారు మ్యామ్ మీరు అడగంగానే నేను టెస్టిమోనియల్ ఇవ్వడానికి రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేడం ఈస్ చేంజింగ్ రెగ్యులర్ పీపుల్స్ లైఫ్ స్టైల్ వెదర్ దే ఆర్ బిజినెస్ ఓనర్స్ ఆర్ కార్పొరేట్ పీపుల్ ఆర్ సాఫ్ట్వేర్ ఐటీ ఎనీ ఇండస్ట్రీ షీఈస్ మేకింగ్ ఏ డిసిప్లినరీ లైఫ్ అనమాట సో కాబట్టి నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాదు మేడం చెప్పే డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళు కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని చూడొచ్చు బట్ ఓన్లీ కండిషన్ ఏంటంటే మ్యామ్ చెప్పినట్టు విని టైంకి నిద్రపోయి డిసిప్లినరీగా ఉంటే మాత్రం రిజల్ట్స్ ఆర్ మచ్ మోర్ అవైటింగ్ ఫర్ అస్ నాకు సెలబ్రిటీస్ అంటే సోల్జర్స్ తప్పితే ఎవరు సెలబ్రిటీస్ కాదు మనం అందరం ఒకటే కేటగిరీలోకి వస్తారు సెలబ్రిటీస్ అయినా మనుషులే మనము మనుషులమే ఐ డోంట్ ట్రీట్ లైక్ దట్ బట్ ద ఇంపార్టెన్స్ దే 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 నీడ్ సమ్ ఇంపార్టెన్స్ నేను ఎవరినైనా అలానే ట్రీట్ చేస్తాను దెర్ ఈస్ నో వేర్ అంటే అందరికి తెలీదు రోజు వినీలాతోనే మాట్లాడాలి అంటే వినీలా వర్క్ చేయలేదు అదొక పాయింట్ డెఫినెట్ గా కేర్ అనేది స్పార్కుల్ వినీలా స్పార్కుల్లోకి వస్తే అయితే ఉంటుంది నా డైట్ చేయండి ఏ డైట్ అయినా చేయండి రెగ్యులర్గా చేయండి దో నేను చాలా వీడియోస్లో చెప్పాను శ్రవంతి హనీ వాటర్స్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా బ్రేక్ చేయాలి అనేది నోట్ చేసుకొని ఒక మల్టీ విటమిన్ వేసుకున్న ఒక స్పెసిఫిక్ కేజెస్ తగ్గుతారు దాన్ని ఎలా హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్ అంటే డైట్ ఎలా చేసినా ఆ క్యాలరీస్ మరీ తగ్గించితే చేయకుండా ఉంటే వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది శ్రవంతి లాగా యూ 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 డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ద క్రెడిట్ టు నాట్ మీ ఐ జస్ట్ హెల్ప్ థ్యాంక్ మ్యామ్ బట్ గై గైడెన్స్ గివెన్ మోటివేషన్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వెయిట్ తగ్గడం అనేది అదొక పెద్ద రాకెట్ రాకెట్ నైనా పైకి పంపించడం పంపించగలుగుతామేమో కానీ వెయిట్ తగ్గలేమన్న కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉండే మ్యామ్ బట్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ విత్ ఆల్ ద డిసిప్లినరీ డైట్ హ్యాబిట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ మీరు చాలా మోటివేటెడ్ గా చెప్పారు మా హెయిర్ ఫాల్ అయిందా లేదు మ్యామ్ నాకంటే రెగ్యులర్ నార్మల్ ఉండే తప్పిస్తే ఐ డోంట్ హ్యావ్ హెవీ హెయిర్ ఫాల్ అయితే లేదు మామ్ నీరసంగా కూడా లేదు ఐఎమ్ వెరీ హెల్దీ ఇప్పుడు డైట్ ఆపేసావు కదా ఎయిట్ మంత్స్ అయింది మ్యామ్ బట్ డిసిప్లిన్ గా తినడం అయితే అలవాటు అయిపోయింది మ్యామ్ నాకు ఎంత కావాలి ఏం తినాలి చాలా అంటే మీరు నా లైఫ్ స్టైల్ ని మార్చారు ఐఎమ్ నాట్ ఇన్ అ డైట్ నావ్ బట్ ఐ చేంజ్ టు మై లైఫ్ స్టైల్ అంటే చాలా మంది డైట్ అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఏంటి ఆలోచించారు మ్యామ్ డైట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ మానిటరింగ్ అవర్ లైఫ్ స్టైల్ సో ఆ లైఫ్ స్టైల్ నాకు అర్థమైపోయింది సో ఐ థింక్ ఐ కెన్ మెయింటైన్ మై సెల్ఫ్ యా ఇంకా కొంచెం బెటర్మెంట్ మీ సజెషన్స్ ఇంకా తీసుకొని ఐడియల్ వెయిట్కి రావాలి మ్యామ్ ప్రతి వీడియోలో చెప్పేదే లైఫ్ స్టైల్ చేంజ్ అంటేనే మీ హెల్త్ని మానిటర్ చేసుకున్నట్లు అంటే డైట్ చేసేసి తగ్గిపోయాక మళ్ళీ పాత లై లైఫ్ స్టైల్కి వెళ్ళి అంటే మనం హండ్రెడ్ కేజీస్ ఉన్నప్పుడు ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది ఎయిటీ కేజీస్ ఉన్నప్పుడు ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది సిక్స్టీ కేజీస్కి వెళ్ళినప్పుడు ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవాలి నేను హండ్రెడ్ కేజెస్లో ఉన్నప్పుడు ఎయిటీకి వెళ్ళిన తర్వాత అదే క్యాలరీస్ నేను తింటాను అంటే కుదరదు నీడ్ టు నో యువర్ బేసిక్ క్యాలరీస్ మీ వర్కౌట్స్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చుంటున్నారా నిల్చుంటున్నారా ఏసీలో ఉంటున్నారా బయట తిరుగుతున్నారా ఎంత వాటర్ తాగాలి ఇవన్నీ మీ మీ లైఫ్ స్టైల్ని బట్టే ఉంటుంది చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ మీ బిఎంఐని బట్టి ఎన్ని క్యాలరీస్ కావాలనేది మెయింటెనెన్స్లో కూడా నేర్పిస్తాము వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్

పర్టికులర్గా చెప్పినట్టు తిని టైంకి నిద్రపోవడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గి ఐ షుడ్ హ్యావ్ ఎండెడ్ అప్ ఇన్ పీసీఓడి బట్ అక్కడ నుంచి నేను రివర్స్ అయ్యి ఐఎమ్ హ్యావింగ్ మై రెగ్యులర్ సైకిల్ ఐ ఇస్ బికాస్ ఓన్లీ విత్ ద డైట్ మ్యామ్ సో మనం తినే ఆహారమే మనకు ఔషధంలా పనిచేసింది మ్యామ్ యా అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ ఎండన్ పీసీఓడి అనమాట సో అక్కడ నుంచి నన్ను ప్రొటెక్ట్ చేసింది కేవలం మీ డైటే మ్యామ్ సో డెఫినెట్ గా అందరూ కూడా రెగ్యులర్ పీపుల్ హు ఎవర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ తీసుకొని మ్యామ్ చెప్పే సజెషన్స్ ని ఫాలో అవుతూ డిసిప్లైన్ గా ఉంటూ

అంటే లైక్ సర్ప్రైజ్ అయ్యారనమాట సో అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ లీడ్ మీ ఇన్ టు పీసీ బోడీ అనమాట సో కాబట్టి ఖచ్చితంగా అందరూ మ్యామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ తీసుకొని మ్యామ్ చెప్పే విధంగా అందరూ డైట్ ఫాలో అవ్వండి మేల్ అండ్ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అండ్ షీ హాజ్ మ్యాజిక్ ఇన్ హర్ డైట్ ఓకే థ్యాంక్ యూ శ్రవంతి ఎక్కువ పోగొడుతున్నావు గ్రేట్ జాబ్ నాకు తెలుసు కదా ఐ నో పెయిన్